నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలోని శివానగర్ గ్రామంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శివానగర్ గ్రామంలో ఉన్న పాఠశాలకు సంబంధించి 1965 నుంచి 75-85 మధ్య చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనబంధు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిగింది. సంఘానికి సంబంధించిన సభ్యులంతా ఉన్నారు. ఏదైతే పాఠశాల ఉందో ఈ ప్రభుత్వ పాఠశాలకు వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా సాగింది అంటే వీళ్ళ సహకారం ఉందనుకోవచ్చు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ గారు ఉన్నారు, చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు కానివ్వండి, ఉపాధ్యాయులను అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ముందుగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాది శివానగర్ గ్రామము. మేము ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్ శివానగర్లో 1980 మాది పూర్తి చేయడం జరిగింది. ఆ తదుపరి వివిధ అభ్యాసాలకు బయట జరిగాను. అంటే ఇప్పుడు మేము ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసి రిటైర్మెంట్ అయిపోయినాము. సో మా కాన్సెప్ట్ ఏంటంటే, మా నర్సాపూర్ కాన్స్టిట్యూషన్లో ఇదే అంటే టాప్ మోస్ట్ అండి. 1939 సంవత్సరంలో ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గ్రేట్ నర్సాపూర్ కాన్స్టిట్యూషన్లోనే మొట్టమొదటి పాఠశాల. దానికి సహకరించిన మా పూర్వ ఈ పాఠశాలకి ప్రధాన కారకుడైనటువంటి అక్కలి కీర్తిశేషులు అక్కల వెంకటరమణకి సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా కుటుంబానికి కూడా మేము ఇక్కడి పాఠశాల విద్యార్థులు చదివిన పాఠశాల కావచ్చు, తర్వాత పాఠశాల విద్యార్థులు కావచ్చు, ఆ కుటుంబానికి రుణపడి ఉన్నారు. ముఖ్యంగా రెండో కారణము అంటే జడ్పిహెచ్ స్కూలు అప్గ్రేడ్ కావడానికి ఇక్కడే పనిచేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు పనిచేసినటువంటి కుంచాల చంద్రశేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాడు. అయితే మేము ఇదే పాఠశాలలో చదివిన పిదపై మా సీనియర్స్ ఎవరైతే రిటైర్మెంట్ అయిపోయినారు, కొందరు ప్రైవేట్ స్కూల్లో ప్రైవేటు సెక్టర్లో పనిచేస్తున్నటువంటి మా విద్యార్థులు, తోటి విద్యార్థులు, మా సీనియర్స్, మా జూనియర్స్ కలిపి, అంటే మేము ఈ చదవడానికి మా బతుకులు ఈ మా మారడానికి మా ముఖ్య కారకులైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులని వాళ్ళకి గౌరవంగా ఒక సన్మానం చేయాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం. కానీ ఇంతకుముందు 2018 సంవత్సరంలో అక్టోబర్ 10 మేము డిబివి అసోసియేషన్ అంటే దీనబంధు వాలంటరీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి 6 మాకు తోచిన కాడికి మేమే ఓన్గా ప్రతి మా సభ్యులు ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా కొంత డబ్బులు సేకరించి ఇక్కడ ఏవైతే చాలా గరీబ్ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము సహకారం అందిస్తున్నాము. డిఫరెన్స్ అంటే వాళ్లకు స్నాక్స్ రూపకంలో కావచ్చు, బుక్స్ రూపకంలో కావచ్చు, డిక్షనరీ రూపకంలో కావచ్చు, ఇతరత్ర చాలా సహకారం చేయడం. మళ్ళీ ఈవెన్ మైనర్ కొద్దిగా మెయింటెనెన్స్ వర్క్ కూడా మా సభ్యులు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యనే ఒక అంటే కంప్యూటర్స్ ఉన్నాయి, అది వేస్ట్గా పడి ఉన్నాయని హెచ్ఎం గారు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక ఇన్స్ట్రక్టర్ని అపాయింట్ చేసి వాళ్ళకి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ముందు కూడా తప్పకుండా మా డిబిబి అసోసియేషన్ నుంచి పూర్తి సహకారం ఇస్తాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, మేము ఒక 10-15 మందితోనే ఇంత చేస్తున్నాము. మా పూర్వ విద్యార్థులు చాలా మంచి స్థాయిలో ఉన్నారు. ఒక్కొక్కరు ఇదే పాఠశాలలో చదివినటువంటి ఒక మా పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ అంటే భారతదేశంలో ఒక పేరు గాంచినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హెచ్ఓడిగా ఆ హిస్టరీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేసినటువంటి ఒక అంజన లాంటి వాళ్ళు ఉన్నారు. ఇదే విద్యార్థులు మా జూనియర్ క్యాండిడేటు ఇక్కడ పెద్ద కంజర్ల సంబంధించిన ఒక స్టూడెంటు ఇదే పాఠశాలలో 10th వరకు చదివి తదుపరి వాళ్ళకు ఎస్ఐ నుంచి తర్వాత ఇప్పుడు గౌరవప్రదం అంటే ఎస్పీ క్యాడర్లో ఉన్నాడు. అతను రాష్ట్ర స్థాయిలో కూడా 5 ముఖ్యమంత్రులకు కూడా పనిచేసినాడు. సో మేము ఈ సందర్భంగా ఏం చెప్పదలుచున్నాం అంటే, ఈ మామూలు అంటే మామూలు మారుమూలలో ఉన్న పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ఒక విద్యార్థి అంటే రాష్ట్ర స్థాయిలో పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ మంచి వాతావరణం ఉన్నది, మంచి విద్య అందించినటువంటి అప్పటి గురువులకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా నెక్స్ట్ ఈ డిబి అసోసియేషన్ ద్వారా మున్ముందు మా గ్రామానికి కానీ మా బీద విద్యార్థులకు కానీ ఇతరత్ర చాలా కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటాము. ముఖ్యంగా అప్పుడు 50-60 కింద ఒక మా పూర్వ మా సారు గౌరవ నాగేశ్ సార్ హెచ్ఎంగా పనిచేసిన ఒక మాట అనేది, అరే ఇది ఒకప్పుడు నేను 1952 వచ్చినప్పుడు ఇక్కడ బంగారం వాసన వస్తుండేరా అనేది. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే జనరల్గా ఎక్కడైనా అభివృద్ధి చెందుతుంది, కానీ మా చుట్టుప్రక్కల మేము చూస్తున్నాము అంటే అది అధికారుల వైఫల్యమా ప్రభుత్వ వైఫల్యమా, కొన్ని ఇక్కడ వాతావరణం మొత్తం పూర్తిగా చెడిపోతుంది. వాతావరణం అంటే కలుషితమైన జలాలు, కలుషితమైన ఇప్పుడు మొత్తం అట్మాస్ఫియర్,
ముఖ్యంగా మా చుట్టుప్రక్కల అంటే ఇప్పుడు రాళ్ళకొత్త కావచ్చు, సోలకపల్లి కావచ్చు, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల, ఇక్కడ వెలిచినటువంటి కంకర్ మిషన్ల వల్ల ఇక్కడ మొత్తము ఊరు కానీ మా రోడ్లు కానీ పూర్వ ధ్వంసమైపోయి కనీసం రవాణా సౌకర్యం కూడా లేకుండా అయిపోతుంది. సో మేము ఆల్మోస్ట్ మా డీబీవీ అసోసియేషన్లు కాకుండా మా పూర్వ విద్యార్థులు మేము ఇంతకుముందు చెప్పినట్టు చాలా మంచి స్థాయిలో హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళ సహకారంతో ఈ యొక్క పాఠశాల కావచ్చు, గ్రామాలను కావచ్చు, మా వంతు అంటే శక్తివంచన లేకుండా వాళ్ళ సహకారంతో పూర్తి అభివృద్ధికి మా వంతు కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనబంధు వాలంటీర్ అసోసియేషన్ పేరుతో ఈ స్కూల్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే దత్తత తీసుకున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే పేద విద్యార్థులు చాలామంది ఈ పాఠశాలలో కనిపిస్తారు, వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండేందుకు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మీరు వస్తువులు కానివ్వండి, వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ఈ అసోసియేషన్ ఎందుకు పెట్టాలనిపించింది అసలు మీకు? ఫస్ట్ ఇక్కడ అసోసియేషన్ పెడదాము అనుకుని సత్యనారాయణ అన్న మేము ఒక ఆలోచన చేసినాం. మనం విద్యార్థులకు ఏదైనా మన తోచిన సహాయం చేయాలి, చేస్తే మన స్కూల్ చదువుకున్న దానికి అర్థం ఉంటుంది అని ఆలోచన చేసినాము. అనుకున్న తర్వాత మా టీం అందరం కలిసి ఒక స్వచ్ఛంద సంఘంగా ఆర్గనైజ్గా ఏర్పడి ఈ మా శేఖర్ అన్న అని ఆయన చీఫ్ ఇంజనీరు, జిహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్, ఇక్కడే చదువుకున్నాం, ఆయన అడ్వైజర్గా పెట్టుకున్నాము. ఆయన చెప్పంగానే బాబు మంచి పని చేస్తుర్రు, మంచి చేయండి నాన్న, అందరు నేను కూడా మీ సహకారం ఎప్పుడు అందిస్తాను అని చెప్పి ఆయన చెప్పడము. మేము దీన్ని చేసి మేము ఏం చేయాలి అని మేము అనుకున్నాము, ఏం చేయాలి అని మాకు ఒక థాట్ ఉండే. స్కూల్కి పోయి సీఆర్ఎల్ఎం కలిసి 10th క్లాస్ రిజల్ట్ బాగా రావడం కొరకు మీరు కొంచెం కృషి చేయండి మేడం అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, సార్ 10th క్లాస్ మాకు డిఓ నుంచి ఆర్డర్స్ ఉంటే చేస్తాం, కానీ పిల్లలు మధ్యాహ్నం తిన్న తర్వాత వీక్ అవుతారు సార్, వాళ్ళకి స్నాక్స్ అరేంజ్ చేయమంటే 18th నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా అవి అరేంజ్ చేసుకుంటూ వాళ్ళకి ఏదో చేయాలని తప్పడంతో చేసినాం. ఒకరోజు అనుకోకుండా సంగారెడ్డి మ్యారేజ్ చేస్తాడు, దశరథ్ సార్ అంటే ఆయన కలిసినాము, ఆయన కలిసినాక ఆయనతో ఆప్యాయతంగా మాట్లాడిన తర్వాత అరే మనం ఇంత చేసినాం, గురువులకు కూడా ఎప్పుడైనా సన్మానం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళని కలవడము, ఆ రోజు తావటం రావడము, దీనికి అంతటికి వాళ్ళని మేము అనుకోవడం, అన్నతో కూడా శేఖరన్నతో కూడా మాట్లాడము, మంచిగా ఉంది అని ఆయన చెప్పడము, ఒకరోజు ప్లాన్ చేసుకుందామని ఒక 15-20 డేస్ నుంచి చేసుకొని సార్ కూడా అన్న అక్కడ అన్ని పనులు కూడా వదిలేసి మా ఎంబడొచ్చి అంత తిరిగి చేసి అంత చేసినాము. కాకపోతే ఏంటంటే మాకు ఈరోజు వర్షం పడి ఇంకా ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం రాకముందే మా దగ్గర స్కూల్ ఉంది, అలా ఆలోచన చేసి కట్టించిండు అంటే ఆయన ఒక మహానుభావుడు అక్కలి వెంకట రమణయ్య అని. ఈరోజు ఆయన లేడు మన మధ్యన, కానీ ఆయన పాఠశాలలో చదివిన వాళ్ళు ఇంజనీర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, డాక్టర్లు అయ్యిండ్రు, కాంట్రాక్టర్లు అయ్యిండ్రు, ప్రతి ఒక్కరు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. కాకపోతే ఈరోజు వాళ్ళ అబ్బాయి రాకపోవడం మాకు ఒక అదృష్టం, వాళ్ళ అబ్బాయిని ఇన్వైట్ చేసినాం మేము, ఆయనను కూడా చేసి సన్మానం చేసుకుందామని. కాబట్టి ఆరోగ్య రీతి ఆయన రాకపోవడము మాకు ఒక ఉండి, ఇంకోటి కుంచాల చంద్రశేఖర్ సార్ అని మా ఊరి గురువే ఆయన, ఆయన కూడా ఆ టైంలోనే మా దగ్గరికి చుట్టుపక్కల 10 ఊర్ల నుంచి చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల, అయినోళ్ళు, దువ్వగుంట, కొడకంచి, రాళ్ళకత్త, అసలు అందరూ వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు. అక్కడ నుంచి వచ్చే పిల్లలు, మన దగ్గర ఉన్న పిల్లలు కూడా ఫ్యూచర్లో మంచి చదువులు చదవడం, మన దగ్గర 10th వరకు ఉంటే బాగుంటుందని. అప్పట్లో 10th అప్డేట్ చేయాలని అంటే మనీ కట్టాలి అంటే ఆయన ఒక ప్లాన్ చేసి ఊరోళ్ళందరిని కలుపుకొని వ్యాపారవేత్తలు మంచిగా ఉండరు అప్పుడు, అలా చేసి ఈ స్కూల్ అప్డేట్ చేయడానికి ప్రధాన కారణమైనటువంటి కుంచాల చంద్రశేఖర్ సార్ గారిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దని, మేము ఈ స్కూల్ నిర్మించిన దాత ప్రదాత ఆయన కూడా మర్చిపోవద్దని ఈ కార్యక్రమం చేసినాము. ఈ కార్యక్రమం అనేది విజయవంతమైందా అని అంటే విజయవంతమైంది, కొంతవరకు అయిందని అనుకోవాలి, ఇంకా చేయాలి. మనం చేయాల్సిన పిల్లలకి ఎంతో ఉంది, ఎన్ని దానాలు చేసినా విద్యాదానం కంటే గొప్పదైతే లేదు, విద్యాదానం చేయడమే ఉంటాయి. మేము ఈ అంతా చేసినాం కాబట్టి మా పూర్వ విద్యార్థులు కూడా మంచి పొజిషన్లు ఉన్నారు, అందరు సహకారం చేసి ఇంకేమన్నా చేద్దాం అనేది ఒక థాట్తో మేము అనుకుంటా ఉన్నాము, కంపల్సరీ చేస్తాము ఫ్యూచర్లో. థాట్ అయితే మేము మాకు థాట్ అవుతుంది, మా ఎయిమ్ ఉంది, ఏదో ఒకటి చేయాలని తపనతో చేస్తున్నాం. మేడం వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, స్కూల్ వాళ్ళు కూడా, విలేజర్స్ కూడా మంచిగా సహకరిస్తున్నారు. అందరికీ మా అన్న శేఖర్ అన్న కూడా అక్కడ నుంచి వచ్చి ప్రతిదానికి వీక్లీ 3 టైమ్స్ ఇప్పుడు ఈ కార్యక్రమం నుంచి వచ్చి ఆయన టైం స్పెండ్ చేసి ఆయనకు ఉన్న వాళ్ళందరినీ పూర్వ విద్యార్థులను, టీచర్లను ఆయన కారు వేసుకొని పోయి మాట్లాడి చేసి రావడము, దీనికి అంతా ఒక వన్నె తెస్తుంది అనుకున్నాం. కొంచెం వర్షం కారణంగా డిస్టర్బ్ అయింది తప్ప మేము సంతోషంగా జరిగిందని అనుకుంటున్నాం. శేఖర్ గారు, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సాధారణంగా మీరు ఈ స్కూల్లోనే చదువుకొని ఉన్నత చదువులు చదివి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి రిటైర్డ్ కూడా అయిపోయారు. అయితే 1965 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యారు. 1965లో మీకు చెప్పిన ఎవరైతే గురువులు ఉన్నారో అసలు వాళ్ళు ఎవరు ఎక్కడుంటారో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చారంటే ఆ విషయంలో మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎట్లా గ్యాదర్ చేయగలిగారు, ఎట్లా సంపాదించగలిగారు వాళ్ళ అడ్రస్లు కానీ ఉండేవన్నీ? ముందుగా న్యూస్ 16 టీవీ ఛానల్ వారికి నా యొక్క నమస్కారాలు.
సో ఈరోజు మా మీరు అడిగిన విధంగా మేము 50 సంవత్సరాల కింద మాకు చెప్పిన గురువులు అయితే కొంతమంది అమరులైనారు, వాళ్లకు మా జోహార్లు. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ వచ్చారు. ఒక ఇద్దరు ముగ్గురు కొద్దిగా వాళ్ళ అనారోగ్య రీత్యా రాలేకపోయినారు. కాకపోతే ఈరోజు మాకు కన్నుల పండుగగా ఉంది ఈరోజు. ఎందుకంటే పాత గురువులు టీచర్లు కానీ, తర్వాత కొత్త టీచర్లు, పాత మా తోటి విద్యార్థులు అందరూ వచ్చి ఈ స్కూల్లో ఒక పండుగ వాతావరణం కల్పించిండ్రు. సో ఇది మా దీనబంధు వాలంటీర్ అసోసియేషన్ ద్వారా ఇది ఒకటి చేయాలని మా టీము కార్యవర్గము దీనబంధు కార్యవర్గం అంతా తీర్మానం చేసినాం. కాబట్టి మనం కూడా ఒకటి చేసి చూపించాలి. ఇప్పుడు పిల్లలకు 6 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు వాళ్ళకి ఏం చేయాలనో చేసుకుంటూ వచ్చి, సో ఈరోజు ఒక మన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనము, తర్వాత పూర్వ గురువులకు మనం సన్మానం చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు చేసినాము. మా ఆహ్వానాన్ని మన్నించి తోటి విద్యార్థులు కానీ, తర్వాత మా పూర్వ గురువులు కానీ అందరు వచ్చిండ్రు. తర్వాత ఇక్కడ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు. ప్రజెంట్గా ఎవరైతే హెడ్ మిస్ట్రెస్ ఇక్కడ హెచ్ఎం గారు ఉన్నారు, వాళ్ళ టీచర్లు కూడా ప్రతి ఒక్కరూ మాకు ఈ కార్యక్రమానికి సక్సెస్ చేయడానికి వారు చాలా దోహదపడ్డారు. వారు ఇంకా ఇంకోటి నిన్న మొన్న నేను ఒక 1 వీక్లో 3 సార్లు వచ్చినా కాబట్టి ఇక్కడ పిల్లలకు కొద్దిగా టాయిలెట్స్ లేవు అనేది కొద్దిగా నా దృష్టిలో వచ్చింది. ఇక ముందు ముందు కూడా ఊరి వాళ్ళు సహకారము చేస్తే, ఇక్కడ ప్లేసు చూపిస్తే, మేము మా దీనబంధు వెల్ఫేర్ ఈ వాలంటీర్ అసోసియేషన్ నుంచి ఆ టాయిలెట్స్ కూడా ఏమన్నా మేము సహకారాలు అందిస్తామని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంకోటి నా పేరు ఈ శేఖర్ శంకర్, అఫీషియల్ నేమ్ అందరేమో శేఖర్ అంటారు, అఫీషియల్ నేమ్ శంకర్. నేను ఈ స్కూల్లో 1972లో నేను 9th పాస్ అయ్యి 10th పటంచేరుకు వెళ్ళాను. సో 73 బ్యాచ్ నాది ఎస్ఎస్సి. సో అక్కడ నుంచి 75లో ఇంటర్మీడియట్ చేశాను, 76 to 79 పాలిటెక్నిక్ చేశాను. అదే ఇప్పుడు మా పూర్వ గురువు గారు చంద్రశేఖర్ సార్ గారు చెప్పినట్టు వారి ఇదితో నేను ఒకప్పుడు పేద విద్యార్థినే. సో మన ఎట్లయితే పేద విద్యార్థి, మనం ఏ విధంగా అయితే ఇవి అన్ని బాధలు ఇటువంటి అన్నీ మనము అనుభవించినమో, మనకు టీచర్లు ఏ విధంగా మనకు సహకారం చేసిండ్రో ఆ విధంగా మనము కూడా మనం ఉన్న ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ పిల్లలకు వాళ్ళకు ఒక స్ఫూర్తి రావాలి, వాళ్ళకు ఒక విద్య బుద్ధి, తర్వాత అది కాన్సన్ట్రేషన్ శ్రద్ధ, మనిషికి భయము భక్తి. మేము ఆ విధంగా అప్పుడు ఇది చేసినాం. భయం భక్తి ఉంటే అన్నీ వస్తాయి, దానికి తోడు శ్రద్ధ. సో ఈ విధంగా చేసినాం కాబట్టి ఈరోజు మంచి స్థితిలో ఉండగలిగినాము. ఇప్పుడు ఉన్న టీం అంతా కూడా, సో నాకన్నా సీనియర్లు కానీ నాకన్నా జూనియర్లు కానీ ప్రతి ఒక్కరము, ఇది చెప్పాలంటే చాలా ఉన్నది మా ఊరి ఇది దీని గురించి. సో కాబట్టి మీకు మీరు వచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు. సో మీరు కూడా మీరు చూసిన దీన్ని మీరు ఇంకా మీరు ఏ విధంగా దీన్ని హైలైట్ చేయగలుగుతారు, రేపు 10 మందికి ఉపయోగపడేటట్టు, మీరు విద్యార్థులకు మంచి స్ఫూర్తి వచ్చేటట్టు మీరు కూడా చేస్తారని నేను థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ గారు. ఒక మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని దీనబంధు వాలంటీర్ అసోసియేషన్ ద్వారా మీరు చేస్తున్నారు. మీ కార్యక్రమానికి సాధ్యమైనంత వరకు న్యూస్16 సపోర్ట్ కూడా ఉంటుంది. పిల్లల కళ్ళల్లో ఆనందం కనబడుతుంది, ఎందుకంటే మీరు వాళ్ళ చదువు కోసం డిక్షనరీలు ఇచ్చారు, ఆల్ ఇన్ వన్లు ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని చేయాలని చెప్పి న్యూస్16 కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా ఈరోజు జిన్నారం మండలంలోని శివానగర్ గ్రామంలో అయితే ప్రభుత్వ పాఠశాలలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సుమారు 50 ఏళ్ళు 60 ఏళ్ల క్రితం ఎవరైతే ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. విద్యార్థులతో పాటు వాళ్ళకి చదువులు చెప్పిన గురువుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఈ పాఠశాల అభివృద్ధికి అవకాశం ఉన్న పాఠశాల కాబట్టి ఈ వాలంటీర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దీనబంధు వాలంటీర్ అసోసియేషన్ ద్వారా రాబోయే రోజుల్లో ఇక్కడ విద్యార్థులకు అండగా ఉండటంతో పాటు ఈ పాఠశాలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి వాలంటీర్ అసోసియేషన్ సభ్యులు మరోసారి స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ, న్యూస్16 జిన్నారం మండలం నుంచి.